हेलो ई वीडियो लो नेनु सेंद्रिय सस्य रक्षण आर्गानिक क्रॉप प्रोटेक्शन ए विधंगा चेस्तारु अने दानि गुरिंचि विवरिस्तुन्नानु नेनु ई मध्य कालंलो कोंतमंदि इंड मध्यलो उन्न स्थलंलो आर्गानिक व्यवसायं चेस्तुन्नारनि तेलुसुकोनि चूडडानिकि वेळ्ळानु वाळ्ळु रकरकाल कूरगायल्नि पूलनु पंडलनु ఈ ఆర్గానిక్ పద్ధతి ద్వారా అంటే సేంద్రియ పద్ధతి ద్వారా వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో గమనిద్దామని వాటి దగ్గరికి వెళ్తే మొదట నాకు మందార మొక్కలు కనిపించాయి. ఆ ఆకుల్ని చూస్తే అవన్నీ చుట్టలు చుట్టినట్టుగా ఉన్నాయి. ఏంటి ఇలా చుట్టలు చుట్టుకున్నాయని లోపల గమనిస్తే చూడండి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఏముందో. లోపల ఒక గొంగళి పురుగు, ఒక క్యాటర్పిల్లర్ ఉంది. అది దారాన్ని అల్లుతోంది. అలా దారం అల్లటం వల్లనే ఆ ఆకులన్నీ అలా చుట్టలు చుట్టుకొని ఉన్నాయన్నమాట. అది దానికి రక్షణగా అలా చేస్తుంది. సో అట్లా ఇంకొంచెం ముందుకెళ్తే నందివర్ధన మొక్కలు అంటే స్వస్తి పూలు అంటామే, ఆ మొక్కలు కనిపించాయి. వాటి ఆకులు సగానికి మడతేసి ఎవరో కుట్టినట్టుగా ఉన్నాయి. మీరు కూడా చూడండి. అయితే ఆకుల్ని ఎందుకు కుట్టినట్టు ఉన్నాయి, వాటి మధ్యలో ఏమున్నాయని బలంగా విప్పదీసి చూస్తే లోపల మీరు చూడండి తెల్లగా లార్వాలు కనబడుతున్నాయి. అలాగే ఇంకొన్ని ఆకులు ఓపెన్ చేసి చూస్తే లార్వా కనిపించింది. ఈ లార్వా ఆకులను కొరుక్కొని తింటా ఉందన్నమాట. అలాగే ఇంకొన్ని మొక్కలను అలా చూస్తూ పోతూ అమ్మో, జామ మొక్క మీద ఎన్ని లార్వాలు ఉన్నాయో చూడండి, మిరప మీద చూడండి ఎంత లార్వా ఉందో, ఆకుని ఎలా తింటూ ఉందో. అలాగే ఒక ఆకుపచ్చ లార్వా కూడా చూడండి ఎలా తింటూ ఉందో. గులాబీ పువ్వు చూస్తే చాలా అందంగా ఉంది, దాని మీద గొంగళ పురుగు కూడా చాలా అందంగా ఉంది. సో అలాగే జామ ఆకుల మీద వైట్ ఫ్లైస్ కనిపించాయి, వాటి లార్వాలు కనిపించాయి. మామిడి మొక్కను చూస్తే వాటి మీద ఎఫిడ్స్ కనిపించాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ ఆకుల్ని తినేయటము, చెట్ల రసాలను పీల్చుకుంటాము చేస్తే ఫలసాయం తగ్గిపోతుంది. అంటే సరైన పువ్వు సరైన కాత ఉండదన్నమాట. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ వీటి సస్యరక్షణ ఎలా చేస్తారు అని చూస్తాము అని ఆలోచిస్తూ ఉండగా నాకు ఒక ప్రకృతి పరంగా ఒక అద్భుతం కనిపించింది. ఈ మందార ఆకుల్లో ఒక కందిరీగా ఆ చుట్టుకున్న ఆకుని చూడండి, మీరు కూడా చూడండి ప్రత్యక్షంగా. ఆకుని వెతికి వెతికి దానిలో ఉన్న లార్వాని ఎగరేసిపోతుంది. ఈ లార్వాని తన లార్వాలకు ఆహారంగా అందించడానికి పట్టుకుపోతుంది అన్నమాట. అట్లాగే నందివర్ధన మొక్క మీద చూస్తే గొల్లబాము కనిపించింది, ఇది లార్వాలను ఆహారంగా తీసుకుంటుంది. అలా మొక్కల మీద తొండలు కనిపించాయి, రకరకాల సాలెపురుగులు కనిపించాయి, రకరకాల పక్షులు కనిపించాయి. ఇవన్నీ సహజ సిద్ధమైనటువంటి శత్రువులు అన్నమాట ఆ కీటకాల లార్వాలకి, నాచురల్ ప్రెడేటర్స్. అయితే ఇన్ని రకాల కీటకాలను నివారించుతాడండి రైతు వ్యవసాయం చేసేటప్పుడు. ఏం చేస్తారు, సహజంగా రసాయనాలను పిచికారీ చేస్తారు. అలా రసాయనాలను పిచికారీ చేస్తే ఏమవుతుంది, ఇలా ఉపయోగపడే కీటకాలు ఈ సీతాకోక చిలుక పరాగ సంపర్కం జరుపుతుంది. అలాగే కార్పెంటర్ బీ, ఇది కనుక పరాగ సంపర్కం చేయకపోతే ఆ చిక్కుడుగాయలు కాయవుగా, పువ్వు కాయగా మారదుగా. అలాగే తేనెటీగలు, ఇవి పరాగ సంపర్కానికి పనికొస్తున్నాయి, బీ పోలన్నీ తయారు చేస్తున్నాయి. ఇలాంటి ఉపయోగకరమైనటువంటి కీటకాలన్నిటి కూడా చచ్చిపోతే అసలు పరాగ సంపర్కమే జరగలేదనుకోండి, ఫలసాయం లేదుగా మరి. సో రసాయనాలు చల్లకుండా మరి ఇవేం చేస్తున్నారు అని గమనించడానికి వెళ్తే సొరపాదు మీద పట్టిన లార్వాలన్నీ వాళ్ళ చేత్తో ఏరేస్తున్నారు. అట్లాగే ఆ పొలంలో అక్కడక్కడ ఎల్లో కలర్ బ్లూ కలర్ స్టిక్కీ ప్యాడ్స్ వాడారు, వాటి కంటుకుంటున్నాయి కీటకాలు. అలాగే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ డబ్బాలు కట్టారు. అట్లాగే ఫిరోమోన్ ట్రాప్స్, వీటిలో ఉండే ఫిరోమోన్ అనే వాటి వలన మగ కీటకాలు ఆకర్షించబడతాయి. ఆడ కీటకాలు ఉంటాయంటే ప్రత్యుత్పత్తిని అరికడుతున్నారు, లార్వాలు ఏర్పడకుండా జరిపే పద్ధతులు చేస్తున్నారన్నమాట. ఇంకా రసాయనాలు బదులుగా జీవ సంబంధమైన పదార్థాలను పిచికారీ చేస్తున్నారు. అంటే వేప నూనె, ఇంగువ, వెల్లుల్లి, కుంకుడు రసం,
ఇలాంటి వాటిని పిచికారీ చేసి ఆ లార్వాలను చంపేస్తున్నారన్నమాట. ఇంత పరిరక్షణ చేయటమే కాదండి, ఇంకా వాటికి బ్యాక్టీరియా వలన, వైరస్ వలన, ఫంగస్ వలన కూడా వ్యాధులు వస్తాయి. వాటన్నింటి నుంచి పంటను రక్షించుకోవాలంటే రైతు ఎంత శ్రమ పడుతున్నాడో అర్థం చేసుకోండి. సో వాళ్ళంతా శ్రమపడి మనకు పంటను అందిస్తుంటే మనము వృధాగా తినకుండా పారేయడం అనేది ఎంతవరకు న్యాయం ఆలోచించండి. మీరు కూడా పంట పొలాలని దాడి చేసేవి ఏమి ఉన్నాయో గమనించండి, ఒక్కసారి గమనిస్తారు కదా మరి.